పిల్లలకు మంచి రోజులు వస్తున్నాయి. కష్టాల్లో ఉన్న అక్క చెల్లెళ్ళను ఆదుకునేందుకు మీ అన్న వస్తున్నాడు. ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో చెప్పండి, మీ అన్న వస్తున్నాడు, మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు, ఆ మాటలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే అన్ని చేసి చూపిస్తామంటూనే ప్రజా సంక్షేమ గాలి కుదిలేసి చుక్కలు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ స్థానిక సీతంపేట మద్యం దుకాణం వద్ద వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఊరు ప్రతి గ్రామానికి చెప్పండి అన్న వస్తున్నాడు అని చెప్తే మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజల జీవితాల్లోనే వెలుగు వస్తారేమో అనుకున్నారు, కానీ రోజు రోజుకి దుప్లెక్ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిపి వినూత్నమైన కార్యక్రమం చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాల కార్యక్రమం. థ్యాంక్ యూ సీఎం సార్. దేనికంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అసంపూర్ణంగానే ఉంచినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. రేట్లు పెంచారు ఎందుకు అని అడిగినప్పుడు తాగే వాళ్ళకి షాక్ కొట్టాలి అని చెప్పారు. మరి ఈరోజు రేట్లు తగ్గించారు, అంటే ప్రజల్ని తాగుడికి బానిసవమని చెప్పినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. ఈరోజు కరోనా సమయంలో జనాల దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు మందు షాపులు ఒక టైమింగ్లు పెంచారు, అంటే ప్రజల్ని బానిసలు అవ్వండి, టైమింగ్లు పెంచాం, తాగండి అని చెప్పినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. ఈరోజు నా బ్రాండ్లు చూడండి, కల్తీ మందులు అన్నీ కూడా నాటు సారా కూడా ఏర్లే పారుతా ఉంది. ప్రజలు ఒక ఆరోగ్యాలు ఫలంగా పెట్టారు, మీరు ప్రజలు యొక్క ఆరోగ్యాలు ఫలంగా పెట్టినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. ఈరోజు పక్క రాష్ట్రానికి అమెజాన్ లాంటి మంచి మంచి కంపెనీలు వెళ్తా ఉంటే మన రాష్ట్రానికి జగన్ అన్న వచ్చాడు, ఎప్పుడూ లేని మందు బ్రాండ్లు తీసుకొచ్చారు. ఒక్కొక్క బ్రాండ్ పేరు చూస్తా ఉంటే సిల్వర్ స్నిప్పర్స్ అట, ఇప్పుడే మా వేణుగా చెప్పారు భూ భూమి కాదు పుట్టు పుట్టు. అలాగే మంజీర అక్కడికి పవిత్రమైన నది పేరు కూడా వదల్లా. యువత అందరికీ కూడా అన్న వస్తున్నాడు, ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి అని అన్నారు. ఏమో మంచి మంచి కంపెనీల్లో ల్యాప్టాప్ల మీద ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నారు, కానీ మీరేం చేశారు, డిగ్రీ చదివిన వాళ్ళని పీజీ చదివిన వాళ్ళు తీసుకొచ్చి మందు షాపుల్లో కూర్చోబెట్టి వాళ్ళతో సేల్ చేయిస్తా ఉన్నారు, వాళ్ళతోటి క్యాష్ లెక్కిస్తా ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమం చేసినందుకు కూడా యువత తరఫున థ్యాంక్ యూ సీఎం సార్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేస్తున్న కార్యక్రమాలు, పెన్షన్ 3000 ఇస్తా అన్నారు, కాదు 250 అన్నారు, 250 రెండో సంవత్సరం 7 నెలలు అయినా కూడా ఇప్పుడు దాకా 250 పెన్షన్ దాఖలు చూస్తా ఉన్నాం. ఆ ముసలి అవ్వా తాత తరఫున థ్యాంక్ యూ సీఎం సార్. పోలవరంలో పని అసలు మొదలు పెట్టినందుకు థ్యాంక్ యూ. ఇలా చెప్పుకుంటూ పోతే కుంటి సాకులు చూపించి సంక్షేమ కార్యక్రమాలు దూరం చేస్తా ఉన్నారు. మరి నిన్నటి రోజున గత 10 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, ఏం సాధించారని సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఎంపీ మార్గాని భరత్ వాలంటీర్ని భయపెట్టి, ఆర్పీని భయపెట్టి మహిళలతోటి వేల సంఖ్యలోని ర్యాలీ చేసి సంబరాలు